వెంటనే మానవుడు సన్మార్గంలో నడిపించగలుగుతాడు. అందుకనే ముఖ్యంగా ఏమిటి అంటే అపారమైన విద్య రావాలి అంటే ముఖ్యంగా గురుబలం చాలా బాగుండాలి, గురువుని ఆశ్రయించాలి. గురువుకి మనం చక్కగా ఈ జన్మలో ఆ గురుబలాన్ని పెంచేటువంటి మేధా దక్షిణామూర్తి స్తోత్రాలు చదువుకోవటం, ఆ గురువుడు ఆశ్రయించటం, గురువులు చెప్పిన బాటలో మనం తప్పకుండా వెళ్ళటం, అన్నిటికన్నా ముఖ్యంగా అండి అన్నింటిలో మనం చెప్పుకునేది ఒకటే మాట, సాధనతో కూడుకుని భగవద్ దర్శనాలు చేయగలిగినప్పుడు మానవుడికి అత్యంత శుభఫలాలు కనిపిస్తాయి. ఓకే గురుగారు, మరొక కాలర్ ఉన్నారు. హలో, నమస్తే అండి, మీ పేరు? సుబ్రహ్మణ్యం గారు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? ఓకే, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి? హలో, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మీ పుట్టిన తేదీ టైం చెప్పండి. 17 జూలై 17 1999 అండి. జూలై 17 1999. ఓకే, టైం చెప్పండి. ఉదయం 11:45 అండి. ఉదయం 11:45 కి ఏ ఊర్లో పుట్టారు? తెనాలి. తెనాలిలో. ఓకే, ఏ విషయం గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి మీరు? జాబ్ గురించి ట్రై చేస్తున్నాం అండి, గవర్నమెంట్ జాబ్ ప్రైవేట్ అయినా దొరుకుతుందా లేదా అని 6 ఇయర్స్ నుంచి ట్రై చేస్తున్నాను, రావట్లేదు. సరే, జాబ్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు. గురుగారితో మాట్లాడండి, మాట్లాడి మీ సమస్యను తెలియజేయండి. సరే అండి. నమస్కారం అండి. నమస్కారం గురుగారు. శనివారం పుట్టారండి, పుబ్బా నక్షత్రం సింహరాశి, కన్యాలగ్నం. బాగుందండి. ఇప్పుడు ఉద్యోగం గురించి మీరు అడుగుతున్నారు. దశమ స్థితిలో మీరు దశమాధిపతి కూడా రాహుతో లాభస్థితిలో పడ్డారు. ఉద్యోగ పరంగా మీకు కొంత ఆలస్యం ఉన్నప్పటికీ అండి, ఇప్పుడు సప్తమ శని అష్టమ రాహు గోచారంలో నడుస్తోంది. 2024 ఆగస్టు 17 తర్వాత ఈ నెల మీకు కొంచెం ఉద్యోగపరంగా ప్రైవేట్ దానికి తొందరగా అవకాశాలు ఉన్నాయి, గవర్నమెంట్ దానికి కొంత ఆలస్యం కనిపిస్తోంది. బట్ అయినా కూడా అవుతుంది. 2025 ఆగస్టు తర్వాత అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయి గవర్నమెంట్ దానికి. మీరు ప్రయత్నాలు చేసుకోవచ్చు అండి. ప్రజెంట్ మీకు ఈ ఆగస్టుకి అంటే 2024 ఆగస్టు 17 తర్వాత నుంచి మీకు మామూలు ఉద్యోగ ప్రయత్నంలో మంచి అవకాశాలు కనిపిస్తాయి. మీ జాతకరీత్యా శుక్రవారం చాలా మంచిది. ఉద్యోగ ప్రయత్నం కోసం ప్రతిరోజు విష్ణు సహస్రనామ స్తోత్రాలు చక్కగా చదవండి, ఒక 40 రోజులు అట్లా. దీంతోపాటు బుధవారం రోజు గణపతిని, ప్రతి బుధవారం విశేషంగా గరికతో కుంకుమతో వినాయకుడిని పూజ చేయించండి, చాలా మంచి ఫలితాలు కలుగుతాయి. ఇక వివాహ విషయంలో కొంచెం దోషాలు ఉన్నాయండి. అష్టమ శని ద్వితీయ కుజుని యొక్క ప్రభావం ఉంది. ఒకసారి మీరు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కళ్యాణం చేయించుకున్నట్లయితే వివాహ విషయంలో బలంగా ఉంటుంది. మంచి డైమండ్ పెట్టుకుంటే ఫ్యూచర్ బాగుంటుంది. ఒక 35 సెంట్స్ ఇండెక్స్ ఫింగర్కి ఫ్రైడే శుక్రవారం రోజు మీరు చక్కగా డైమండ్ పెట్టుకోండి. సుబ్రహ్మణ్యేశ్వరం కళ్యాణం ఒకటి చేయించండి. వివాహ విషయంలో కొంత సమయం ఉంది కాబట్టి మీరు ముందు పరిహారాలు చేసుకున్నట్లయితే అనుకూల పరిస్థితి కనిపిస్తాయి. ఓకే, అలాగే మనకి